కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, బిక్కనూరు, రామారెడ్డి, రాజంపేట మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు 2,61 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 32,61,50,000 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఇట్టు వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా ఎంపీపీ అధ్యక్షులు పిప్పి రాంజనేయులు గారికి, గాల్రెడ్డి గారికి, సదానంద గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గ్యార లక్ష్మీ సాయిలు గారికి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ టౌన్ అధ్యక్షులు మిత్రులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి, నల్లవెల్లి అశోక్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి అన్న పున్నరాయేశ్వరన్న గారికి గౌరవ అటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్ళలో తీసుకెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరూ సంతోషంగా ఉండాలి, ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక దృఢమైన సంకల్పంతో ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అనే విషయం, షాదీ ముబారక్ అనే విషయాన్ని ఎన్నికల సమయంలో చెప్పలే, కానీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల తరువాత ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని చెడు కార్యక్రమాలను చూసిన తర్వాత పత్రికల్లో టీవీల్లో ఆడబిడ్డ పుడితే ఈ రోజుల్లో కూడా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు, చెట్లలో పొదలలో వేస్తూ ఉన్నారు, మురికి కాలువలలో వేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి ఉండద్దు, మగబిడ్డతో సమానంగా ఆడబిడ్డను సాధుకోవాలి, పెంచాలి అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని ఒక ఇంటి పెద్దన్నగా 51,000 రూపాయలు పెళ్లి కోసం ఆ రోజు ప్రారంభించి తర్వాత దాన్ని 75,114 చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం 1,110,000 ఇచ్చి ఒక ధైర్యాన్ని మన పేదలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించడం జరిగింది. ఎవరైతే డెలివరీ చేయించుకుంటారో బయట 30,000-40,000 ఖర్చు పెట్టుకొని డెలివరీ చేయించుకుంటా ఉన్నాం, అదే ప్రభుత్వ దవాఖానలో డెలివరీ చేసుకుంటే ప్రభుత్వమే 12,000 మగబిడ్డ పుడితే ఆడపిల్ల పుడితే ఇంకొక 1,000 ఎక్కువ ఇచ్చి 13,000 రూపాయలు